అతి చిన్న వయసులోనే మండల పరిషత్ అధ్యక్షుడిగా సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అకాలంగా మృతి చెందడం తేరని లోటు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బేద రవిచంద్ర తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ స్వగృహంకు వచ్చి డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు తారక్నాథ్ రెడ్డితో బీద రవిచంద్ర మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో తమ పార్టీ ఆధ్వర్యంలో బొమ్మిరెడ్డి కుటుంబానికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, దావా పెంచలరావు, మొహమ్మద్ సాదిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు అకాల మృతి చెందడం దురదృష్టకరం. ఆయన చిన్న వయసులోనే ఈ ప్రాంతంలో మండలాధ్యక్షుడిగా, సర్పంచ్గా, డాక్టర్గా, వారి తండ్రి గారు సుందరరామరెడ్డి గారు ఏ విధంగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తూ వైద్యుడిగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించారో వారి బాటలోనే రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా ప్రజాసేవకుడిగా వైద్యుడిగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. ఇటీవల గడిచిన 6 మాసాలుగా కోవిడ్ సమయంలో ఈ ప్రాంత ప్రజలకి వారి కుమారులు తారక్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు రాఘవేంద్ర రెడ్డి గారు అందరూ అనేక సహాయ సహకారాలు ప్రజలకు అందించారు. వారి మృతి ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటు. అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా సుందరరామరెడ్డి గారితో పాటు తొలి శాసనసభ్యులు, ఆయనకి పార్టీలు వేరైనా సుందరరామరెడ్డి గారు అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ జిల్లాలో ప్రతి ఒక్కరూ అభిమానించేటువంటి వ్యక్తి ఈ కుటుంబం. వారికి పార్టీ తరఫున కూడా యొక్క భగవంతుని ఆశీస్సులు ఉండాలని, వారికి కుటుంబానికి ఎల్లవేళలు అండదండలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.